వెస్టిండీస్తో తొలి రెండు వన్డేల్లో బౌలింగ్ పిచ్చిపై తడబడ్డ భారత బ్యాటింగ్ విభాగం నిన్న మంగళవారం బ్యాటింగ్ కు పూర్తిగా అనుకూలించిన బ్రియన్ లారా స్టేడియంలో చెలరేగాడారు. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డేలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 351 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు శుభమన్ గిల్ అలాగే ఇషాన్ కిషాన్లు మంచి శుభారంభం అందించగా ఆ తర్వాత హార్దిక్ పాండ్యా అలాగే సంజు శాంసన్లు 4లు 6లతో హోరెత్తించారు. మొత్తంగా ఈ 4 హాఫ్ సెంచరీలతో వెస్టిండీస్ బౌలర్లను బెంబేలెత్తించారు. ఆ తర్వాత బౌలింగ్ విభాగంలోనూ టీమిండియా అదరగొట్టింది. శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లు, ముఖేష్ కుమార్ 3 కీలక వికెట్లు తీయడంతో విండీస్ 151 పరుగులకే కుప్పకూలింది. మొత్తంగా 200 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక మ్యాచ్ అనంతరం టీమిండియా సిరీస్ విజయంపై అలాగే మూడో వన్డేలో తమ ప్రదర్శనపై హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఇది ప్రత్యేకమైన విజయం. నిజం చెప్పాలంటే నేను కెప్టెన్ గా ఇలాంటి ఆట కోసం ఎదురు చూస్తున్నాను. ఈ భారీ విజయంలో తన బ్యాటింగ్ పాత్ర పోషించినందుకు చాలా సంతోషంగా ఉందని, అలాగే కెప్టెన్ గా నాకు ఇది ఒక మంచి శుభ పరిణామమని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఇక మా యువ ఆటగాళ్లు చాలా అద్భుతంగా ఆడారు. అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను ఒత్తిడిని అధిగమించి పరిస్థితులకు తగ్గట్లుగా ఆడారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులు అంతర్భాగాలు. వాళ్ళు లేని పక్షంలో మేము ఎలా ఆడాలనే దానిపై వరుసగా 2 మ్యాచ్ల్లో బరిలోకి దిగాం. ఒక మ్యాచ్ ఫలితం రాకపోగా మరో మ్యాచ్ లో మాత్రం కంబ్యాక్ ఇచ్చాం. ఇది చాలా సంతోషాన్ని ఇచ్చిందని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఇక మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీ గొప్పగా మాట్లాడాడు. మధ్యలో కొంత సమయం గడపాలని, 50 ఓవర్ల ఫార్మాట్ అలవాటు పడాలని కోరుకున్నాడు. తన అనుభవాన్ని తనతో పంచుకున్నాడని, నిజంగా కోహ్లీకి కృతజ్ఞతలంటూ హార్దిక్ పాండ్యా తెలిపాడు. క్రీజ్ లో ఎక్కువసేపు ఉండేందుకే ప్రయత్నించాలి, అలాంటప్పుడే భారీ స్కోర్ దిశగా వన్డేల్లో ముందుకు సాగగలమని కోహ్లీ బై నాతో అన్నాడని హార్దిక్ పాండ్యా తెలిపాడు.